హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాగర్, మీరు చూస్తున్నారు రాజాగర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి టిక్ టాక్ రావడానికి గల కారణాలు ఉన్నాయా లేవా అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం అనమాట. సో మనకి తెలిసిందే, ఇండియాలో అయితే టిక్ టాక్ ఎప్పుడో బ్యాన్ అయిపోయింది. సో మళ్ళీ వచ్చే సోర్సెస్ అయితే కనబడలేదు. బట్ ఇప్పుడు ఏదైతే టిక్ టాక్ ప్రజెంట్ అమెరికాలో టిక్ టాక్కి ట్రంప్ గవర్నమెంట్కి మధ్య చిన్న క్లాష్ అయితే నడుస్తుంది అనమాట. సో అమెరికన్ గవర్నమెంట్కి టిక్ టాక్కి చిన్న క్లాష్ అయితే నడుస్తుంది. అదేంటంటే, సో 20వ తారీఖు లోపు టిక్ టాక్ని ఏదో ఒక అమెరికన్ కంపెనీకి అమ్మేసి టిక్ టాక్ ని అమ్మేస్తే గానీ సో టిక్ టాక్ బ్యాన్ చేయకుండా అలా కంటిన్యూ చేస్తాము అని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ అయితే టిక్ టాక్ అయితే వార్నింగ్ అయితే ఇచ్చింది. బట్ టిక్ టాక్ అయితే అందుకు ఒప్పుకోలేదు. సో మేము మొత్తం కంపెనీని అయితే అమ్మేయలేము, సో కానీ అమెరికన్ కంపెనీస్కి షేర్స్ అయితే అమ్మగలము. సో కొంత పర్సెంట్ షేర్స్ అయితే అమెరికన్ కంపెనీస్ అమ్మగలము. సో మీరు కంటిన్యూ చేయండి సో అని టిక్ టాక్ కంపెనీస్ అయితే రిక్వెస్ట్ అయితే చేసుకున్నాయి. బట్ అమెరికన్ గవర్నమెంట్ అయితే అలా ఏం కాదు. సో మీరు మొత్తం కొనుక్కొని షేర్స్ అయితే అమ్మడం కాదు, సో మొత్తం మీ కంపెనీని టిక్ టాక్ కంపెనీ మొత్తాన్ని అమెరికన్ కంపెనీ ఏదో ఒక కంపెనీకి అమ్మేసి సో అక్కడ అమ్మేస్తే కానీ మేము టిక్ టాక్ అయితే బ్యాన్ చేయకుండా ఉంచుతాము లేదంటే బ్యాన్ చేసేస్తామని అమెరికన్ గవర్నమెంట్ అయితే చెప్పింది. బట్ టిక్ టాక్ గవర్నమెంట్ అయితే ఒప్పుకోకుండా సో కోర్టుకి అయితే అప్పీల్ చేసుకుంది అనమాట. సో మేము షేర్స్ని అయితే అమ్మగలము బట్ కంపెనీని అయితే అమ్మడానికి మేమైతే ఒప్పుకోము, సో ఇది ఇల్లీగల్ అని వాళ్ళైతే చెప్పారు. సో అమెరికన్ గవర్నమెంట్ అమెరికన్ కోర్టు కూడా సో టిక్ టాక్కి పాజిటివ్గానే రిప్లై అయితే ఇచ్చింది అనమాట. ఏంటంటే మనకి ఏదైతే ఒరాకిల్ అండ్ వాల్మార్ట్ ఉన్నాయో సో ఈ రెండు కంపెనీస్ అనేవి మనకి ఇప్పుడు టిక్ టాక్లో కొన్ని షేర్స్ అయితే కొన్నది. సో వాల్మార్ట్ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్లీ 10% ఎంతో షేర్స్ అయితే కొన్నది. ఒరాకిల్ అండ్ వాల్మార్ట్ అయితే సో ఈ రెండు కంపెనీస్ మనకి టిక్ టాక్లో షేర్స్ అయితే కొన్నాయి. సో 8% 7% టోటల్గా ఎంతో కొంత షేర్స్ అయితే కొన్నది సో టిక్ టాక్లో. ఇక నుంచి సో అమెరికన్ కంట్రీస్లో మనకి టిక్ టాక్ అయితే యాజ్ యూజువల్గా రన్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకి అమెరికన్ కంపెనీస్ అయిన ఒరాకిల్ అండ్ వాల్మార్ట్ కొన్ని షేర్స్ అయితే టిక్ టాక్లో కొనుక్కుంది అండ్ టిక్ టాక్ అయితే బ్యాన్ అవ్వలేదు సో అమెరికాలో అయితే. సో సేమ్ ఇండియాలో కూడా ఇప్పుడు ఏదైనా టిక్ టాక్ వచ్చి ఇండియన్ గవర్నమెంట్తో ఏదో ఒక కంపెనీతో మేము టైప్ అయితే అవుతాము, సో ఏదో ఒక కంపెనీతో మేము షేర్స్ తీసుకుంటాము అని ఇండియన్ గవర్నమెంట్ ఒప్పిస్తే మాత్రం సో టిక్ టాక్ కూడా ఇండియాలోకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూడాలి, ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ అయితే సో ట్రంప్ అయితే మొదటి నుంచి వార్నింగ్ అయితే ఇచ్చారు. సో ఏదో ఒక కంపెనీకి మీ కంపెనీ మొత్తాన్ని షేర్స్ అమ్ముకోమని చెప్పాడు. బట్ చివరికి తను కూడా అంగీకరించారు అనమాట. సో ఏదైతే మనకి వాళ్ళకి కోర్టు అయితే జడ్జ్మెంట్ ఇచ్చిందో సో ఆ జడ్జ్మెంట్కి అనుగుణంగా సో ఒరాకిల్ అండ్ వాల్మార్ట్ అయితే కొన్ని షేర్స్ని కొనుక్కొని సో టిక్ టాక్ని అమెరికన్ కంట్రీస్లో కంటిన్యూ చేయడానికి గవర్నమెంట్ని అయితే ఒప్పించాయి. సో సేమ్ అదే పద్ధతిలో ఇండియన్ గవర్నమెంట్ని కూడా టిక్ టాక్ కనుక ఒప్పించగలిగితే సో ఇండియన్ గవర్నమెంట్ కూడా సో ఏదో ఒక కంపెనీతో టైఅప్ అవ్వమని అయితే చెప్తుంది. సో టైఅప్ అవ్వమని చెప్పగానే మనకి ఇండియాలో కూడా టిక్ టాక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది జస్ట్ నా అజంప్షన్ అనమాట. బట్ అమెరికాలో అయితే ఈ టిక్ టాక్ అయితే బ్యాన్ అయితే అవ్వలేదు. సో టిక్ టాక్ అయితే యాజ్ యూజువల్గా అమెరికన్ గవర్నమెంట్ అయితే రన్ చేయగలుగుతుంది. ఎందుకంటే సో ఒరాకిల్ అండ్ వాల్మార్ట్ ఇప్పుడు టిక్ టాక్ కంపెనీలో 17% షేర్స్ని అయితే కొనుక్కుంది అనమాట. సో ఇది కంప్లీట్గా మనకి టిక్ టాక్ అమెరికాలో బ్యాన్ అవ్వకపోవడానికి కారణాలు. సో అనమాట, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.